ఎవరు? నువ్వు మళ్ళీ ఇక్కడ? నన్ను నాన్నని చంపిన వాళ్ళని చంపి నా పగ తీర్చుకోవాలని అందుకోసమే ఇక్కడున్నాను. ఏంటి, అంకుల్ హార్ట్అటాక్తో చనిపోలేదా? నిన్ను అంకుల్ చంపేశారా? ఎవరి వాళ్ళు? పార్వతి, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో నువ్వు మాకు దూరం అయిపోయావు. కళ్ళ ముందు లేడి పిల్లలా తిరగాల్సిన కూతురు ఇలా వీల్ చైర్ లో ఉండిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను తన కోసం బతకాలి. బతుకుతాను పార్వతి, బతుకుతాను. ఎలా ఉందమ్మా మన కొత్త ఫ్లాట్? పాత ఫ్లాట్లో ఎటు చూసినా నీ జ్ఞాపకాలే. మన జ్ఞాపకాలు మనకి మన బతుక్కి బలాన్నివ్వాలే తప్ప బాధను పెట్టకూడదమ్మా. అందుకే ఆ ఫ్లాట్ అమ్మేసి కొత్త ఫ్లాట్ కొన్నాను. ఎందుకమ్మా ఏడుస్తూ బాధపడతావు? మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక బంధాలన్నీ దూరం అయ్యాయి. అందుకే అందరూ ఉన్న మనం ఎవరూ లేని అనాథలుగా మిగిలిపోయాం. కొత్తదనం కొత్త మార్పును తీసుకొస్తాయమ్మా. ఇక్కడ అందరూ నీకు కొత్త వాళ్ళే, కొత్తగా పరిచయమైన వాళ్ళు. నీకు బాగా నచ్చుతారమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హాయ్. ప్రమీలకి యాక్సిడెంట్ అయిందమ్మా. ఓ, కొత్తగా ఫ్లాట్లోకి వచ్చింది మీరేనా? అవునమ్మా, మేమే. ఆ పక్కనున్న 305 ఫ్లాట్లో నేను నాన్నగారు ఉంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి లేదమ్మా, అలా తిప్పుకొద్దామని వెళ్తున్నాను. అంకుల్, అది నాకు వదిలేయండి, ప్రమీలని నేను తీసుకెళ్తాను. అందరికీ పరిచయం చేస్తాను. హ్యాపీగా ఉంది ప్రమీల. మన ఇద్దరం అమ్మలేని ఆడపిల్లలం కాబట్టి అందుకే ఇంత తొందరగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంతలా కలిసిపోయాం. నీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీకు తోడుగా నేనున్నాను. రాజేష్ అంకుల్ అనాథాశ్రమానికి ఫండ్ కలెక్ట్ చేయడానికి నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఓ 4 రోజుల తర్వాత వచ్చేస్తా, ఓకేనా?